ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేద వర్గాలను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఓదల మండలంలోని అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థను ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓదల ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఆల శ్రీనివాసరెడ్డి, ఆకుల మహేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. మన క్షేమం కొరకు, తెలంగాణ ప్రజల క్షేమం కొరకు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇబ్బంది పడకుండా ఆలోచనతోని లాక్డౌన్ విధించడం జరిగింది. కనీసం ఒక 6 అడుగుల దూరంలో ఉండాలి ఒక్కొక్కరు. దీనికి ఎందుకంటే మందు లేదు, ఇప్పటి వరకు ఏం చేసినా తగ్గే పరిస్థితి లేదు. వస్తే దీనికి మందు ఒక్కటే, దూరంగా ఉండటమే మందు. మరి ఆ దూరాన్ని పాటించినప్పుడు ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దూరాన్ని పాటించమని మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, తెలిసిన మేధావులు అందరూ అదే చెప్తా ఉన్నారు.